ఇవాళ నీ నీ హామీలన్నీ గుర్తు చేస్తున్నా, మేనిఫెస్టోలో చెప్పినని చెప్తున్నా. మాలా మాదిగ మహిళలకు క్యాబినెట్ లో అవకాశం ఇయ్యలే, మాలా మాదిగలకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వకపోగా ఇవాళ ఒక దొరకు దళిత శాఖనిచ్చిండు. దాని ఉద్దేశం మహిళల శాఖని ఒక తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చిండు. ఊకే ఆ నాగేశ్వరరావు ఎందుకు నాగేశ్వరమ్మ అని పెట్టుకుంటే ఇంకా బాగుండేది అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. మొట్టమొదటిసారి 15 ఆగస్టు నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన కానంపల్లి విలేజ్కి చెందిన 3 మహిళలకు భూములు ఇచ్చి ఇప్పటి వరకు కూడా వాళ్లకు భూములు చూపించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నా. 2015 జనవరి 11 నాడు వరంగల్కు పోయి ఈ ఇండ్లలో ఎట్టుంటుండ్రా, ఇవాళ చూడు నేను బునియాద్ వేస్తా, కుర్చేసుకొని కూడా కూర్చుంటా, ఇలా ఏడాది లోపల కట్టిస్తా, వచ్చిన రోజు నాకు దావత్ ఇయ్యాలే, తాటికాళ్ళు తెప్పియాలని చెప్పిండు. ఇవాళ వరంగల్ లో వెయిట్ చేస్తురు, వాళ్ళు దావత్ ఇద్దామంటే పోతలేడంట, అడిగిన ఇల్లు ఇస్తలేడంట. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నా. అదే రకంగా నిరుద్యోగులకు చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తాయని చెప్పిండు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు, తల్లి తెలంగాణ పల్లకి మోద్దామని చెప్పిండు, తన పల్లకి మోపించుకుండు. ఏపీఎస్ల గంట ఉన్నాడు, గవర్నమెంట్ల సుంటలు ఉన్నారు, నిరుద్యోగుల మంట ఎట్లా తీరాలని ఈ వేదిక మీద నుంచి చాలా స్పష్టంగా అడుగుతున్నా. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంపత్ని ఇద్దరిని సస్పెండ్ చేసి ఎలక్షన్ కమిషన్కు రాసిండు వెంటనే వీటిని ఫిల్ చేయగలవు అసెంబ్లీ సీట్ అని. అయ్యా కలకుంట్ల చంద్రశేఖరరావు మరి నిరుద్యోగ ఖాళీలను కూడా ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఈ టీవీఎస్పిఎస్కి ఎందుకు రాస్తలేవు, వెంటనే భర్తీ చేయమని కూడా ఇవాళ కేసీఆర్కు చాలా స్పష్టంగా అడుగుతున్నా.